ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుంది. ఆ మాటతో నీ విలువ మరింత పెరుగుతుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఓసారి ఆలోచించి మాట్లాడాలి. ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి స్థాయి వాళ్ళకుంటుంది. తినేటప్పుడు విస్తరాకని, తిన్న తర్వాత ఎంగిలాకని అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడని అంటారు, అవసరం తీరిపోయాక తెలిసిన వాడని అంటారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మంచి మనిషి మనసును హద్దుదాటి కష్టపెట్టుకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుపెట్టుకో. కాస్తంతైనా రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు. నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం, ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జరిగిపోయిన వాటి గురించి అతిగా బాధపడకు. ఇప్పుడు ఈ క్షణం జరగాల్సిన వాటి గురించి మాత్రమే ఆలోచించు. మాటలకి కూడా అర్థాన్ని వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు. మన మౌనాన్ని కూడా చదవగలిగే వాళ్లే మన వాళ్ళవుతారు. ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు, కానీ తను ఏం చేసినా మూర్ఖంగా సమర్థించడం మాత్రం తప్పు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఇతరులను నిందించే ముందు మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోండి. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. అటువంటి బంధాన్ని దూరం చేసుకుంటే రేపటి రోజున మీకు దుఃఖమే మిగిలిపోతుంది. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించాలి, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధల్ని వేరే వారు తీర్చరు. ఎల్లప్పుడూ నువ్వు సానుభూతి కోరుకుంటుంటే ఆ మానసిక రోగం నుండి బయటపడు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు. బలవంతులు మాత్రమే మౌనంగా ఉంటారు. బుద్ధివంతులు మాత్రమే జరిగిపోయినది మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు.